నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఎండీ పల్మనాలజీ, ఎఫ్ఐపి ఇటలీ, హరిణి హాస్పిటల్స్, విజయవాడ. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. పల్మనాలజీలో ఇంటర్వెన్షన్స్ అని వింటున్నాం, అంటే ఏంటండి అసలు? ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది, ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనము లోపల ఏమన్నా లైక్ లోపల ఊపిరితిత్తులు కావచ్చు, ఇట్లాంటి చోట్ల అక్కడ ఏమన్నా ఫారెన్ బాడీస్ ఉంటాం కావచ్చు, లేదా ఏమన్నా గడ్డలు కానీ ఉంటాము అట్లాంటివి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డయాగ్నోస్ చేయడానికి, నెక్స్ట్ వాటిని తీసేసడానికి కావచ్చు, దాని ట్రీట్మెంట్ థెరపీస్ని దీన్ని ఇంటర్వెన్షన్స్ అంటాం అన్నమాట. సో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఈ మధ్య ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఆ డిపార్ట్మెంట్ అనేది. కొంత నెగ్లెక్టెడ్ పార్ట్, బట్ ఇప్పుడిప్పుడే కొంచెం బాగా డెవలప్ అవుతుంది. అడ్వాన్సెస్ అన్ని రీసెంట్గా ఎక్కువ రావటం వల్ల ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సెగ్మెంట్ పార్ట్ అన్నమాట పల్మనాలజీలో, అదొక పార్ట్. యా, అంటే అడ్వాన్సెస్ అంటే ఇంకా ఎలాంటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, అంటే ముందు నుంచి ఉన్నవేనా, ఇప్పుడు కొత్తగా వస్తున్నవా? ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో మెయిన్ మనకి బ్రాంకోస్కోప్ అంటామండి. సో ఈ బ్రాంకోస్కోప్ అంటే ఏంటంటే, లైక్ మనకి మన గ్యాస్ట్రో ఎండోస్కోప్ అంటూ ఉంటాం కదా, పొట్టలోకి వెళ్ళి చూసే అట్లనే ఎండోస్కోప్ లాగే బ్రాంకోస్కోప్, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చూస్తాం లోపల ఎలా ఉంది, లోపల ఫంక్షనింగ్, లైక్ ఏమన్నా అడ్డం ఉందా లేకపోతే ఏంటి అనేది. ఈ బ్రాంకోస్కోప్ చేయడానికి ప్రధానంగా వచ్చేసి మనకి నిమోనియాస్, ఏ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, దేని వల్ల వచ్చింది నిమోనియాని కనుక్కోవడానికి లవాజన్ చేస్తూ ఉంటాం, అంటే లోపల నుంచి కఫన్ లాగా తీసి దాని టెస్టింగ్ పంపిస్తాము. నెక్స్ట్ కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, వాటికి ఏంటంటే మనం బయాప్సీస్ తీయాలి. బయాప్సీ తీస్తే మనకు కొన్ని వాటికి జబ్బు ఏంటనేది మన డయాగ్నో నిర్ధారణ అవ్వదు అనమాట. కొన్ని గడ్డలు, క్యాన్సర్స్ కావచ్చు, ఇట్లాంటి గడ్డలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి బయాప్సీ తీయాలన్నా కానీ వీటికి మనం బ్రాంకోస్కోప్ ద్వారా చేస్తూ ఉంటాం అనమాట యూజువల్లీ. సో ఇలా కాకుండా కొన్ని నాన్ రిజాల్వింగ్ నిమోనియాస్ అంటాము, లైక్ వేరే ఇతరత్ర కారణాల వల్ల ఎందుకు లైక్ ఆ నిమోనియా అంటే, యూజువల్లీ మనం ఒక ఒక 1 వీక్ 10 డేస్లో క్యూర్ అవ్వాలి, కొంతమందిలో ఒక 4 వీక్స్ 5 వీక్స్ కూడా ఇంకా క్యూర్ అవ్వదు. సో ఎందుకు క్యూర్ అవ్వట్లేదు అంటే, అగైన్ లోపలికి వెళ్ళి మనం చూసి చెక్ చేసి ఇంకేమైనా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయి ఏంటి అనేది కనుక్కోవడానికి ఈ బ్రాంకోస్కోప్ అనేది ఉపయోగపడుతుంది. అంటే పర్టికులర్గా వీళ్ళల్లో అవసరం ఉంది బ్రాంకోస్కోపీ అని చెప్పగలుగుతామా? పర్టికులర్గా అంటే అదే, అగైన్ ఫస్ట్ నాన్ రిజాల్వింగ్ నిమోనియా అన్నాం కదా మనం, అంటే నిమోనియా ఎక్కువ రోజుల నుంచి ఇంకా రిజాల్వ్ అవ్వట్లేదు, క్లినికల్గా పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఎందుకు లోపల నుంచి కనుక్కోవడానికి. నెక్స్ట్ డయాగ్నోస్ కోసం, లైక్ సపోజ్ యాంటీబయాటిక్స్ అనేది మనము ఏది పడితే అది వాడకుండా, పేషెంట్కి కనుక స్పూటం వస్తే వెళ్ళండి, కూడా స్పూటం టెస్ట్ చేసేస్తాం, దాంట్లో మనకి ఏ ఆర్గనిజం ఏ యాంటీబయాటిక్ సరిపోతుంది వీళ్ళకి అనేది తెలిసిపోతుంది. అలా కాకుండా కొంతమందికి రాదు, కొంతమందికి స్పూటం ఇట్లాంటిది రాదన్నమాట. సో వాళ్ళకి మనం లోపలికి వెళ్ళి లవాజన్ లోపల నుంచి స్పూటం తీసి దాన్ని టెస్టింగ్ చేసి, సో కొంత యాంటీబయాటిక్స్ని వీటిని కూడా మనము రిజర్వ్గా వాడుకోవడానికి, లైక్ ఏది స్పెసిఫిక్గా పనిచేస్తుంది అనే దాని గురించి స్పెసిఫిక్గా వాడితే రెస్పాన్స్ బాగుంటుంది పేషెంట్కి కూడా. అగైన్ ఇందాక మనం అనుకున్నట్టు బయాప్సిస్ చేయడానికి వీటికి చేస్తూ ఉంటాం అనమాట బ్రాంకోస్కోప్స్. ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటంటే, బేసిక్గా అది కొంచెం కొత్తగా రీసెంట్గా వచ్చింది, అంటే ఒక 10 ఇయర్స్ అయింటుంది కానీ వచ్చి, బట్ మనకి కొంత అవైలబిలిటీ ఫ్రీగా కొంచెం ఎక్కువగా అవైలబిలిటీ అవటం ఒక 4-5 ఇయర్స్ నుంచి జరుగుతుంది అనమాట. బేసిక్గా ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అంటే ఇది కూడా అల్ట్రాసౌండ్ లాగే, మామూలుగా మనకు రొటీన్గా పొట్టకు కావచ్చు వీటికి ఎట్లయితే అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటామో అదే అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది బ్రాంకోస్కోప్ చివరిని ఉంటుంది అనమాట. సో ఏం జరుగుతుందంటే, కొన్ని డిసీజ్ ఉంటాయి, కొన్ని లెషన్స్ అంటే గడ్డలు కావచ్చు, నిమోనియాస్ కావచ్చు, ఇట్లాంటి సెంట్రల్గా ఉండొచ్చు, ఉంటాయని ప్రిఫరల్గానూ ఉంటాయండి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, మనకి డైరెక్ట్గా మనం వెళ్ళే దారిలో, లైక్ సపోజ్ లంగ్స్ లోపలికి ఇట్లా మనం లోపలికి బ్రాంకోస్కోప్ ద్వారా వెళ్తూ ఉంటే దారిలో మనకి ఏమైనా కనపడుతుంటే అక్కడ నుంచి బయాప్సీ తీస్తాము. అలా ఉండకుండా యూజువల్ ఏం జరుగుతుంది, దీని బయట ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనము దీని ద్వారా ఇక్కడ బయాప్సీ పాస్ చేసి తీయాలి. సో అలా పాస్ చేసినప్పుడు ఒకసారి మనం ఏదైతే పర్టికులర్గా అక్కడ నుంచి తీద్దాం అనుకుంటున్నాం, అక్కడ నుంచి తీయడానికి ఒకసారి కుదరకపోవచ్చు, మిస్ప్లేస్ అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ వేరే ఇతర స్ట్రక్చర్స్ ఉంటే దాన్ని మనం ఇంజూర్ చేస్తాం, దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఇది జరగకుండా అల్ట్రాసౌండ్ ప్రోబ్లో మనం స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకి కనిపించే దాని నుంచి అక్కడ నుంచి మనం బయాప్సీస్ కావచ్చు, లేకపోతే ఏమన్నా అక్కడ నుంచి శాంపిల్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ ప్రాపర్గా అవుతుంది, నెక్స్ట్ ఇంజురీ అనేది జరగదు, మిగతా చుట్టుపక్కల స్ట్రక్చర్స్ కావచ్చు ఇంజురీ జరగకుండా ఉంటుంది అనమాట. సో ఇది మనం ఎవరికి చేస్తామంటే, ప్రధానంగా ఒకటి డయాగ్నోస్ చేయడానికి, నెక్స్ట్ లంగ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఏంటంటే స్టేజింగ్ పర్పస్కి, లైక్ సపోజ్ లంగ్ క్యాన్సరే కాదు ఎక్కడైనా వేరే చోట్ల క్యాన్సర్లు ఉన్నా ఈ లింఫ్ నోడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో సెంట్రల్గా ఉన్న లింఫ్ నోడ్స్, లంగ్లో ఉన్న లింఫ్ నోడ్స్ ఏమైనా సెల్ అయితే మనకి అది అక్కడ నుంచి ఏమైనా మెటాస్టాసిస్ వచ్చిందా, లేకపోతే ఇది అసలు వేరే సపరేట్ డిసీజ్ ఏంటి అనేది కనుక్కోవడానికి కూడా మనకి బేసిక్గా డయాగ్నోస్టిక్ పర్పస్ అండ్ స్టేజింగ్ పర్పస్ అంటాము. సో ఈ రెండు ప్రధానమైన ఇండికేషన్స్ అనమాట. థొరకోస్కోప్ అంటే అగైన్స్ మనం బ్రాంకోస్కోప్ అనేది ఊపిరితిత్తుల లోపల చూసేది, థొరకోస్కోప్ అంటే ప్లూరల్ స్పేస్ అంటాం, అంటే ఊపిరితిత్తులకి చెస్ట్ వాల్కి మధ్యలో ఒక తోడు కవర్ లాగా ఉంటుంది ప్లూరా అనేది. సో మన రెస్పిరేషన్ తీసుకుంటున్నప్పుడు రెండు, ఇప్పుడు మన చెస్ట్ వాల్, లంగ్స్ ఈ రెండు అతుక్కుంటే కదలిక అనేది ఫ్రీగా ఉండదు. సో ఈ ప్లూరల్ లేయర్స్ లాగా ఉండి దీని మధ్యలో చిన్న ఫ్లూయిడ్ లాగా, కొంచెం ఫ్లూయిడ్ లాగా ఉండి ఇది మనకు ఫ్రిక్షన్ కోసం, బేసిక్ మనం బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి ఈ మూమెంట్కి
ఇన్ఫెక్షన్ లాగా ఈ ప్లూరల్ లేయర్స్ ఉపయోగపడతాయి అనమాట. విజల్ ప్లూరల్, ప్లేటల్ ప్లూరల్ అంటాం. అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం థొరకోస్కోప్ ద్వారా అక్కడికి వెళ్ళి లాప్రోస్కోప్ లాగే అనమాట. ఇది కూడాను చిన్న ఘాటు పెట్టి అక్కడికి లోపలికి వెళ్ళి మనం చూస్తాం లోపల ఏం జరుగుతుంది ఏంటి అని. యూజువల్లీ ఎవరికి చేస్తామంటే ఈ థొరకోస్కోప్ అనేది ఈ ప్లూరల్ ఎఫిషియన్స్ అంటే లైక్ ఊపిరితిత్తులు ఇలా బయట నీరు చేరుకుంది అంటూ ఉంటారు కదా. సో ఆ నీరు చేరుకున్నప్పుడు యూజువల్లీ మామూలుగా మనం నీడిల్ వేసి తీస్తాం. కారణం తెలిస్తే పర్లేదు, తెలియని పక్షంలో లోపలికి వెళ్ళి మనం అక్కడ నుంచి బయాప్సి తీయటం కావచ్చు, ఇట్లాంటివి చేస్తుంటాం. నెక్స్ట్ లోపల నీరు ఎక్కువ రోజులుగా ఉండటం వల్ల అవి లాక్యులేషన్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే సింపుల్గా మాట్లాడితే మనం మన కొబ్బరి బొండం ఉంది కదా, కొబ్బరి బొండంలో లేతగా ఉన్నప్పుడు స్ట్రా వేసుకుని నీళ్ళు తాగేస్తే మంచిదే. దాన్ని అలాగే వదిలేస్తే కొబ్బరి అయిపోతుంది, నీళ్ళు తగ్గిపోయి కొబ్బరి వస్తుంది. అప్పుడు మనం స్ట్రా వేసినా రాదు, దాన్ని మనం బ్రేక్ చేసి స్పూన్తో ఎట్లయితే కొబ్బరి తీస్తామో. నా ఉద్దేశం ఇది కూడా బ్రేక్ చేస్తామని కాదు, అర్థం కావడానికి చెప్తున్నాను. సో అలా హార్డ్ అయినప్పుడు ఏంటంటే జస్ట్ మామూలు మనం నీడిల్ వేస్తానో లేకపోతే ట్యూబ్ వేస్తానో వాటర్ రాదు. అప్పుడు మనం ఈ థొరకోస్కోప్ ద్వారా ఆ లాక్యులేషన్స్ అన్ని బ్రేక్ చేయటం, దీని ద్వారా లంగ్స్ అనేవి విచ్చుకుంటాయి అనమాట. సో ఇట్లాంటి ఇవి కాకుండా కొన్ని లేటెస్ట్ గా ఇప్పుడు ఈ బ్రాంకోప్లోరల్ ఫిష్ లాస్ అని బుల్ లాస్ అని ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా ట్రీట్మెంట్ థొరకోస్కోప్ ద్వారా అయిపోతుంది. దీని ద్వారా అవ్వకపోతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ సర్జన్ సెగ్మెంట్ లోకి వెళ్తుంది, వాట్స్ అంటాం, వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ అని. అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు. అంటే మనకి ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో మెరుగైన వైద్య సహాయం పొందడానికి వీలు ఉంటుందంటారా? డెఫినెట్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే డయాగ్నోస్టిక్ పర్పస్ అంటే లైక్ ఏమైనా రోగ నిర్ధారణకి వీటికి బ్రాంకోస్కోప్ ద్వారా ఈ బస్ ద్వారా, ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నదానికి రెక్టిఫై అంటే లైక్ ట్రీట్మెంట్ లాగా కూడా ఇంటర్వెన్షన్స్ ఉపయోగపడతాయి. ఎట్లా అంటే సపోజ్ ఫారెన్ బాడీస్ అంటాము, లైక్ చాలా మంది చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, లైక్ చాలా అంటే లైక్ ఈ మనం తినేటప్పుడు ఈ గింజలు విత్తనాలు ఈ రీసెంట్గా కూడా కొన్ని కొన్ని మేము కూడా తీసుకునే ఉన్నాయి, ఈ చెవు పోగులు ఇట్లాంటివి కూడా తెలియక లోపలికి వెళ్ళిపోతాయి. నోట్లో పెట్టుకోవటం వల్ల ఒక్కోసారి అలాగా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి పొట్టలోకి వెళ్ళిపోతే కిందకి రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. లంగ్స్లోకి వెళ్ళిపోతే ఇంకా అక్కడే ఉండిపోతాయి. సో అవన్నీ తీయటము ఇంటర్వెన్షన్స్ లో భాగమే అవి. నెక్స్ట్ గడ్డలు ఉంటాయి, లంగ్ క్యాన్సర్స్ ఇట్లాంటి క్యాన్సర్స్ ఏమైనా వచ్చినప్పుడు గడ్డల వల్ల ఊపిరి సరిగా ఆడదు ఇంకా. సో ఆ గడ్డను మనం తీస్తే కానీ అవ్వదు. సో అది మనం సర్జరీ చేయాలంటే ఒకసారి సర్జరీకి అందుబాటులో ఉండదు. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి చేయలేము యూజువల్లీ. అలాంటివి ఏంటంటే ఎండోబ్రాంకులుగా ఇట్లాంటి ఉన్నప్పుడు డీబల్ అంటే ఆ గడ్డలు తీసేయటము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో అగెన్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ ఈ ఊపిరితిత్తులు ఈ వెళ్ళే గాలి ద్వారా ముడిచిపోతాయి, వాపు ఇట్లాంటివి వచ్చి. సో వాళ్ళకి స్టెంట్ వేయటము ఇట్లాంటి థెరపీస్ ఉన్నాయి అన్నమాట. యా ఇట్లాంటివన్నీ ఇంటర్వెన్షన్స్ ద్వారానే మనము చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా వచ్చినాయి నావిగేషన్ బ్రాంకోస్కోప్ అని, తర్వాత ఎల్విఆర్ఎస్ అని, లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ అని ఇట్లాంటివి కూడా చాలా చాలా వచ్చినాయి ఇప్పుడు. ఇవన్నీ కొత్తగానే మనము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గానే చెప్పుకోవచ్చండి ఇవన్నీ. సో అంటే మనకి హరిణి హాస్పిటల్స్ లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ప్రత్యేకించి? సో హరిణి హాస్పిటల్స్ లో మన దగ్గర ఇప్పుడు మనం బ్రాంకోస్కోప్స్ చేస్తున్నాం, బయాప్సిస్ చేస్తున్నాం, ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్, రేడియల్ లీనర్ ప్రోబ్ ఇపస్ అంట ఇవి రెండు ఉన్నాయి, థొరకోస్కోప్ చేస్తున్నాం, వ్యాట్ సర్జరీస్ చేస్తున్నాము. సో ఇవన్నీ చేస్తూ ఉంటామండి. దీని ద్వారా ఏంటంటే మనకి డయాగ్నోస్టిక్ పర్పస్, అగైన్ థెరాప్టిక్ పర్పస్ అంటే లైక్ క్యూరేటివ్ పర్పస్ గా కూడా ఉపయోగపడుతుంది. స్టెంటింగ్ కావచ్చు, డీబల్కింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనము అందుబాటులో ఉన్నాయండి హాస్పిటల్. సో ఫస్ట్ అంటే ఎలా ఉంది డిసీజ్, ఆ లెవెల్స్ ఏంటో కూడా చూస్తారు, ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్, ట్రీట్మెంట్ కూడా అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ గా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. చూసారుగా, ఊపిరితిత్తుల సమస్యలతో మీరు బాధపడుతుంటే గనక విజయవాడ హరిణి హాస్పిటల్స్ లో 23 సంవత్సరాల అపార అనుభవం ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు. వారందరూ కూడా చక్కటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మేము ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం, మా సమస్య ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాం, గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాం, ఒక ట్రీట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి, డాక్టర్ గారిని సంప్రదించవచ్చు, అలాగే వెళ్ళి ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. ఏంటి ప్రాబ్లం అనేది చెప్తారు, అలాగే ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో కూడా హరిణి హాస్పిటల్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇవాళ వీడియో. నమస్తే.